హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ చికెన్ చర్చ్ ఎక్కడ ఉంది ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకుందాం ప్రపంచంలోని చరిత్రలో అది ప్రత్యేకమైనది అసలు అది చర్చ్ అని ఎవరు అనుకోరు ఎందుకంటే చూడడానికి చర్చి లాగా అసలు ఉండదు మరి దాని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రపంచంలో విచిత్రమైన భవనాలు చాలా ఉన్నాయి వాటిలో ఇండోనేషియా భాషలో గెరాజీ అయం ఒకటి గెరాజీ అయం అంటే ఇంగ్లీష్ లో చికెన్ చర్చ్ అని అర్థం ప్రజలు ఆ చర్చి ని ఇలాగే గుర్తుపడతారు ఎందుకంటే ఇది చూడడానికి కోడి ఆకారంలో ఉంటుంది సెంట్రల్ జాబిలోని మేజాలాంగ్ ఏరియాలో ఈ సాధారణ చర్చ్ చూడొచ్చు నిజానికి ఈ చర్చ్ కి పావరం ఆకారంలో నిర్మించాలని అనుకున్నారు పావరం శాంతికి చిహ్నం కాబట్టి శాంతియుతమైన చర్చ్ దీన్ని ప్రజలు భావిస్తారని అనుకున్నారు తీరం నిర్మించిన తర్వాత చూస్తే ఇది కోడి ఆకారంలో కనిపించింది దాంతో చికెన్ చర్చిగా వరల్డ్ ఫేమస్ అయింది అయితే దీని వెనక కొన్ని ఊహలు అపోహలు వచ్చాయి విచిత్రమైన ఓ దశలో దీనికి లేనిపోని అంశాలను ముడిపెట్టారు ఇక రకరకాల కారణాలతో ఇది చర్చనీయంగా మారింది ఏం జరిగినా ఏం చేసినా చివరికి ఇది కోడి చర్చిగా ఫేమస్ అయింది మరి దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచ పర్యాటకులకు దీనిపైన ఉన్న అభిప్రాయం ఏంటి స్థానికులు ఏమంటున్నారో తెలుసుకుందాం ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు తెలుసుకుందాం ఈ భవన నిర్మాణాన్ని డేనియల్ అలమ్స్ జూ పంతొమ్మిది వందల ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన నిద్రలో కలవరించి కాసేపటికి నిద్ర లేచారు అప్పటి వరకు తనకి ఏదో అద్భుతమైన కళ వచ్చినట్లు ఆయన ఫీల్ అయ్యారు దాన్ని గుర్తు చేసుకున్న ఆయన దేవుడి కోసం ఓ భవనాన్ని నిర్మిస్తానని ప్రకటించారు తనకు వచ్చిన కల ద్వారా తాను ఈ ప్రేరణ పొందినట్లు చెప్పారు తాను నిర్మించే భవనం ఈ ఒక్క మతానికి సంబంధించినది కాదని అన్ని మతాల వారు వచ్చి అందులో ప్రార్థనలు ధ్యానం చేసుకునేలా వీలు కల్పిస్తానని ప్రకటించారు ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాక డేనియల్ కి ఎన్నో సమస్యలు వచ్చాయి ఆర్థిక కష్టాలు వెంటాడాయి ఆయన సంపన్నుడు కాకపోవడం ఉన్న కొద్దిపాటి డబ్బుతో నిర్మించేందుకు సిద్ధపడి చాలా పెద్ద భవన నిర్మాణం చేపట్టడం వల్ల డబ్బు కొరత వేధించింది ఇతరుల నుంచి ఆర్థిక సహాయం నిర్మించడం ఇష్టం లేని ఆయన ఎన్ని కష్టాలు పడైనా సొంతంగానే నిర్మించాలని అనుకున్నారు అదే సమయంలో ఈ నిర్మాణం చూసి స్థానికులు ఆగ్రహించారు వారి నుంచి తరచు సమస్యలే ఏం చేసినా నిర్మాణం పూర్తి చేయాలని డేనియల్ ప్రయత్నించారు కానీ కుదరలేదు నిర్మాణం పూర్తి కాలేదు రెండు వేల సంవత్సరంలో చివరి దశకు వచ్చిన నిర్మాణం పనులు ఆగిపోయాయి ఆ తర్వాత భవనం క్రమంగా పాతదైపోతూ వచ్చింది పర్యాటకులకు నచ్చింది ఎందుకు తెలుసుకుందాం ప్రపంచ దేశ ప్రజలు డేనియల్ ప్రయత్నం నచ్చింది అని మతాలను సమానంగా చూస్తూ ఆయన నిస్వార్థం ఈ భవనం నిర్మాణం చేపట్టారని కాని స్థానిక ప్రజలే దీన్ని చర్చిగా ప్రకటిస్తూ ఆయన్ని తప్పు పట్టారని పర్యాటకులు భావిస్తున్నారు ఇలా క్రమంగా ఈ భవనానికి పాజిటివ్ పాయింట్స్ పెరిగాయి స్థానికులు కూడా దీన్ని వ్యతిరేకించడం మానేశారు డేనియల్ కష్టాన్ని అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇది చర్చిగా లేకపోయినా కోడి చర్చి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది టూరిస్టులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు కొంతమంది పెళ్లి ఫోటో షూట్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు కొన్ని సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి ఈ భవనాన్ని దివ్యాంగులకు పునరావాస కేంద్రంగా మత్తు పదార్థాలు బానిసలైన వారికి వాటి నుంచి దూరం చేసేందుకు పునరావాస కేంద్రంగా వాడుతున్నారు అలా ఇది ఒక రకమైన శరణార్థి భావంగా మారింది అగ్ని పర్వతం హిస్టరీ గురించి తెలుసుకుందాం రెండు వేల పదహారులో ఈ చర్చికి సంబంధించి ఓ డాక్యుమెంటరీ వెలుగులోకి వచ్చింది అందులో విచిత్రమైన వాదన చేశారు ఈ చర్చి దగ్గరలోనే అగ్ని పర్వతానికి సంబంధం ఉందని అందులో ఆరోపించారు ఎలాగంటే కోడి పావరం తలపై ఉన్న ముల్ల లేదా పింఛం లాంటి ఆకారం పాయింట్లు అగ్ని పర్వతం ఉన్న వైపు చూపిస్తున్నాయని ఆ డాక్యుమెంటరీ వాదించారు ఈ వాదనను కొందరు ఖండించగా మరికొందరు ఆధారాలు లేని ప్రకటనల వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు ఈ డాక్యుమెంటరీ వల్ల కూడా ఈ చర్చికి ప్రచారం పెరిగింది మరి అగ్ని పర్వతానికి నిజంగానే సంబంధం ఉందా లేదా అన్నది మిస్ట్రీ గా మారింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై